ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు 12వ తారీఖు ప్రమాణం చేయబోతున్నారు చంద్రబాబు. 11వ తారీఖు సాయంత్రం, అది 11వ తారీఖు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఎవరైతే గెలిచారో వాళ్ళందరితో శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. అక్కడ ఆయన శాసనసభ అధ్యక్షుడు, అదే శాసనసభకి తమ నేతగా ఎన్నుకుంటారు. ఆ లేఖని గవర్నర్కి పంపిస్తారు, తద్వారా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తారు. ఇది ప్రొఫార్మ్. ఈ లోపుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తను ఇంతకుముందు కూడా ఫీల్ అయ్యారు, తను సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టసీకి కూడా కాల్ చేయలేదని. ఇప్పుడు తను మాత్రం చాలా బాధ్యతగా చంద్రబాబు గారికి, ఒకటి ఆయన శిష్యుణ్ణి కాదు ఆయనతో పాటు సహచరుణ్ణని ఇంతకుముందు చెప్పారనుకోండి. బట్ రేవంత్ రెడ్డి ఈ దఫా చంద్రబాబు గారికి ఫోన్ చేయడం, ఆయన్ని అభినందించడం, అట్లాగే విభజన సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పడం చాలా మంచి అవసరం, అవకాశం కూడా. విభజన సమస్యల వలన లాభం రావాల్సింది ఆంధ్రప్రదేశ్కి. కనీసం 20,000 కోట్లు, హయ్యెస్ట్ 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు రావాలి. అవన్నీ ఆపింది తెలంగాణ. అయ్యి కొన్నిటికి పరిష్కారం అన్నది ఇంకా కాకుండా ఉండిపోయింది. అవి కూర్చుని పరిష్కరించుకుందాం అన్నటువంటి విషయం మాట్లాడడం అన్నది శుభపరిణామం. రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం చేయాలా, చంద్రబాబు ఆంధ్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకోవాలా? ప్రస్తుతానికైతే అభినందనలు చెప్పడంతో కొంతవరకు పాజిటివ్ దృక్పథం ఉంది. ఇద్దరూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారా చూడాలి.